మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా స్టార్ట్ అయి చాలా నెలలైనా ఇంకా రిలీజ్ డేట్ ఖరారు కాలేదు వచ్చే నెలలో విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నట్టు సమాచారం తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీ సెట్స్ పై ఉండగానే చరణ్ ఉప్పినా ఫేమ్ బుచిబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గేమ్ చేంజర్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత సెట్స్ మీదకు బుచ్చిబాబు చరణ్ ను తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాలుగు వందల మంది నటీనటులు కావాలని ఒక కాస్టింగ్ కాల్ రిలీజ్ చేశారు మేకర్స్ ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు విజయనగరం సాలూరు శ్రీకాకుళం విశాఖపట్నంలో ఆడిషన్స్ పెడుతున్నామని నటించాలని ఆసక్తి ఉన్న వారందరూ రావాలని పేర్కొన్నారు క్రీడా నేపథ్యంలో చరణ్ బుచ్చిబాబు సినిమా విషయం ఈ సినిమాలో హీరో ఉత్తరాంధ్ర యువకుడిగా కనిపించనున్నాడని సమాచారం అందుకే చరణ్ ఆ ప్రాంతం యాస మీద దృష్టి సారించారట నేర్చుకునే పనిలో ఉన్నారట అయితే ఉత్తరాంధ్రకు చెందిన మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా బుచ్చిబాబు స్టోరీ సిద్ధం చేశారు తెరపై రామ్మూర్తి పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది మరి కోడి రామ్మూర్తి ఎవరంటే శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన కోడి రామూర్తి నాయుడు కలియుగ భీముడిగా పేరు సంపాదించుకున్నారు చిన్న వయసులోనే మల్ల యుద్ధంలో ఆరితేరే స్థాయికి చేరుకున్నారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులోనే ఛాతిపై ఒకటిన్నర టన్నుల బండరాయిని మోపి అందరిని ఆశ్చర్యపరిచారు నెమ్మది నెమ్మదిగా మూడు టన్నుల భారాన్ని మోయగలిగే స్థాయికి చేరుకున్నారు శరీరానికి ఐరన్ చైన్లు బిగించుకొని ఊపిరి బిగించి వాటిని ముక్క ముక్కలు చేయటం లో రామూర్తి నాయుడును మించిన వారు లేరని భుజాలపై ఇనుప గొలుసులతో కట్టించుకుని వాటిని సరవేగంగా నడపమనేవారు కానీ కార్లు కదిలేవి కాదు చూసేందుకు భయమనిపించే ఏనుగును తన ఛాతిపై ఎక్కించుకొని కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచి ఆ బరువంతా మోసేవారు ఇలా రామూర్తి తన విన్యాసాలతో ప్రజలను ఎంతో ఆకట్టుకున్నారు కోడి రామ్మూర్తి నాయుడు తెలుగు రాష్ట్రంలో ఎంతో మందికి వ్యాయామంతో పాటు బాడీ బిల్డింగ్ లోని శిక్షణ ఇచ్చారు ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఏర్పాటు చేసినటువంటి వ్యాయామశాలకు ఆయన పేరునే పెట్టారు ఇక రామ్ చరణ్ ఆర్సీ సిక్స్టీన్ కోడ్ రామ్మూర్తి నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతుందో లేదో అన్న విషయం మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది